ఇళ్లను దోచుకోవడానికి కొందరు వ్యక్తులు హోం వ్యవహారాల అధికారులమంటూ తిరుగుతున్నారు. అందువలన ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో చూద్దాం. ఇంటర్నెట్ లో సంబంధిత కీవర్డ్స్ తో వెతకగా దక్షిణాఫ్రికాకు సంబంధించిన ప్రభుత్వ వెబ్సైట్ లో ఇలాంటి హెచ్చరిక ఒకటి లభించింది. ఈ హెచ్చరికను దక్షిణాఫ్రికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు 20 అక్టోబర్ 2017న జారీ చేశారు. ఈ హెచ్చరిక ప్రకారం హోమ్ వ్యవహారాల డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్లు చెప్పుకునే వ్యక్తులు ఎన్నికల గుర్తింపు కార్డులను ధృవీకరించాలంటూ ఇంట్లోకి ప్రవేశిస్తారు. లోపలికి వచ్చిన తరువాత ఇంటిని దోచుకుంటారు. ప్రభుత్వం తరపున అలాంటి ధృవీకరణ కార్యక్రమాలు ఎక్కడా జరగటం లేదు. ఒకవేళ జరపాలి అనుకుంటే ప్రభుత్వ వార్తా ఛానళ్ల ద్వారా ప్రజలకు తెలియజేస్తాం అని ఉంది. ఇదే విషయాన్ని దక్షిణాఫ్రికా ప్రభుత్వం వారు 20 అక్టోబర్ 2017న ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. ఇక ఇదే హెచ్చరిక కేవలం ఇక్కడే కాకుండా సింగపూర్, మలేషియాలో కూడా ప్రచారంలో ఉంది. వాటిని అక్కడి వార్తాపత్రికలు కూడా దక్షిణాఫ్రికాకు చెందిన వార్తగా నిర్ధారణ చేశాయి. ఈ అంశంపై భారత ప్రభుత్వం ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు. మొత్తానికి ఇళ్లను దోచుకునే ముఠా నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికను భారత్ కు సంబంధించినదిగా షేర్ చేస్తున్నారు కాబట్టి ఇది ఫేక్. సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి. అందులో ఏది ఫేక్ ఏది నిజం అనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెక్ ఇంగ్లీష్ మీకు పంపిస్తాం. సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్యాక్ట్లీ తెలుగుకి సబ్స్క్రైబ్ కండి.